హలో హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు బుజ్జి షేకర్స్ కిచెన్. ఈరోజు మనం పెసరపప్పు ఆలు కర్రీ చేసుకుందామండి. ఒక చిన్న రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను, ఒక రెండు ఉల్లిపాయలను, పెసరపప్పు ఏమో చిన్న గ్లాస్ తీసుకున్నా అండి, చిన్న టీ గ్లాస్ అంతా. ఇది కడిగి నానబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది అనమాట. మనం ఇవన్నీ కట్ చేసుకునే లోపలికి నానిపోతుంది. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని 2 పావులు నూనె పోసుకోండి. అంటే 2 టేబుల్ స్పూన్లు నూనె పోసుకున్నా. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట. కొంచెం ఉప్పు వేస్తున్నా అండి ఉల్లిపాయలు మగ్గుతానికి. కొంచెం సేపు మగ్గ పెట్టండి. చిన్న సెగ పెట్టుకొని మగ్గ పెట్టుకోండి, అంటే మూత పెట్టుకుంటా కలుపుకోండి. ఇట్లా కొంచెం ఉల్లిపాయ ఇట్లా దోరగా వేగింది కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేద్దామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లిపాయ కూడా 1/2 స్పూన్ వేసుకున్నా. 2 కలపండి. కొంచెం పచ్చివాసన పోయాక ఆలుగడ్డ వేయండి. కొద్దిగా వేగితే సరిపోతుంది. ఆలుగడ్డలు ఇట్లా పెద్ద పెద్ద కట్ చేసుకున్నా అండి. ఆలుగడ్డలు పెద్దగా ఉంటే చిదిరిపోకుండా ఉంటాయి అనేసి కొద్దిగా పెద్ద కట్ చేసుకున్నా. ఇప్పుడు నానిన పెసరపప్పు దాంట్లో వేద్దాం. అది కూడా వేసి ఒకసారి కలిపి కారం వేసుకుందామండి. 1 స్పూన్ వేసాను. కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటే ఈ కూర చాలా బాగుంటుందండి. ఉప్పు కూడా కూరకు సరిపోయేంత వేసుకోండి. మళ్ళీ వేసి కొంచెం వేగనియండి. పెసరపప్పు వేయాలి, ఇది ఆలుగడ్డ కూడా నూనెలో వేయాలన్నమాట. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని మూత పెడదాం కలిపి. నూనెలో వేగితే బాగుంటుంది అన్నమాట, అందుకని. ఇది మా చిన్నమ్మాయి రెసిపీ అండి, మా పాపది. చాలా బాగుంటుందండి. 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నా అండి. అంటే కొంచెం మునిగేటట్టు పోసుకోండి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా 1/2 పావు పోసుకొని నీళ్ళు కొద్దిగా ఇట్లా కుత కుతలాడేటప్పుడు అప్పుడు మూత పెట్టుకుందాం. ఎక్కువ ఆలుగడ్డ పెసరపప్పు ఉడకక్కర్లేదండి, కొంచెం కరెక్ట్గా ఉడికితే సరిపోతుంది. అందుకని 1 విజిల్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. దీంట్లో కొద్ది గరం మసాలా వేసుకోండి, ఇంట్లో చేసిన గరం మసాలా. ఇదేమో చికెన్ మసాలా ఉంటుంది కదండి, బయట 5 రూపీస్ ప్యాకెట్ అది వేసుకోవచ్చు అండి. చికెన్ మసాలా లేకపోతే మ్యాగీ ప్యాకెట్ అన్న వేసుకోవచ్చు. మ్యాగీ మసాలా అన్న వేసుకొని నిమ్మకాయ పిండుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, మా పాప చేసిద్ది ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. బాయ్ అండి.